ओम गुरुदेव दत्त ओम रीम क्लीम श्री मैं लेम गम गम गणेशाय नय नमः वरवर सर्वजन मुष्माने स्वाहा मुष्माने स्वाहा ओम गुरुदेव दत्त 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 ओम रीम क्लीम श्री मैं लेम गम गम गणेशाय नय नमः वरवर सर्वजन मुष्माने स्वाहा मुष्माने स्वाहा ओम रीम क्लीम श्री मैं समुद्राम दत्तात्रेय नय नमः ओम गुरुदेव दत्त ओम क्रीम 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 ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేవి పరమేశ్వరి ఓం శాంభవి సర్వజన ఓం చిట్టి జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ కృష్యామ కృష్యామ కృష్యామి ఓం గురుదేవ దత్త ఓం మాతృదేవో భవం పితృదేవో భవం ఆచార్య దేవో భవం గురుదేవ దత్త 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 యూట్యూబ్ తిలకిస్తున్న నా పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క అభిమానులారా, నా యొక్క ప్రేక్షక మహాశయులారా, మీరందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క పరిష్కార మార్గాన్ని మీరు తిలకిస్తూ దీని లోపల ఉండే రెమెడీస్ సనాతనంగా నేను చెప్తున్న రెమెడీస్ సనాతనంగా ఉన్న ఋషులు మనకు అందించిన రెమెడీస్ నేను చెప్తున్నా. సొంతంలో ఇది ఏదో హాస్యప్రదంగా సొంతం చెప్పడం కాదు, సొంతం కవిగట్టి చెప్పడం కాదు. ఇవి సనాతనంగా మనకు అందించిన ఋషులు అందించినవి ఉన్నాయి. ఏం తినాలి, ఏం ఏవి ఏ తింటే రోగం తక్కువవుతుంది, ఏ తింటే ఆహారం మంచిది, ఇవన్నీ మనకు సనాతనంగా ఋషులు మనకు తెలిపిండ్రు. మనకు ఏ యొక్క పూజ చేస్తే ఏమొస్తుంది, తాంత్రికంగా ఏ పూజ చేయాలి, యజ్ఞయాగాదు ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ మనం వేషధారణ మనకు దుస్తులు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఆ రోజులల్లో మనకు ఈ ఋషులు అందించిన ఇవన్నీ వాళ్ళు కష్టపడి. అయితే ఇప్పుడు ఋషులు ఆ రోజులల్లో ఉన్న మునులు రాజులు పూజలకు ఏం పెట్టుకున్నారు, ఫోటోలు పెట్టుకుంటారు, విగ్రహాలు పెట్టుకున్నారు, ఒక విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరు విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఫోటోలు పెట్టుకోవాలంట. ఫోటోలు ఇంతవరకు రాజులన్నా పెట్టుకున్నారు, ఏ ఋషులన్నా పెట్టుకున్నారు, చూడండి మీరు పాత సినిమాలు చూడండి. ఫోటోలకు పూజ చేస్తే ఫలితం రాదు, విగ్రహాన్ని చేయాలి. అది విగ్రహం పంచలోకంలో ఉండాలి. ఇతర లోపల రాగి కలుస్తుంది, ఇండి కలుస్తుంది, అన్నీ కలుస్తాయి, బ్రౌన్స్ కలుస్తుంది, కాబట్టి అది పెట్టుకోవాలి. అయితే లేదనుకుంటే స్తోమతున్న వాళ్ళు ఎండి విగ్రహం పెట్టుకోవచ్చు. అయితే ఈ విగ్రహాలు కూడా అనంట కొందరు ఏం చెప్తారంటే ఈ బొటనీళ్ళు అంత ఉండాలంట. బొటనీళ్ళు అంతా విగ్రహం పెట్టుకుంటే ఏమవుతుంది, జిలపురులో బలులో వస్తే లెంకలు పడతాడు ఆయన. పూజ వేసి వాళ్ళ కళ్ళ కదుకొని పెట్టాలి. ఎన్ని రోజులు అట్లా కళ్ళ కదుకొని పెడతావు, పెట్టకూడదు. విగ్రహారాధన అనేది మనం చేస్తుంటే అది ఇంత సైజు ప్రమాణంగా ఉండాలి. కనీసం 5 inches ఉండొచ్చు, 3 inches పైన ఉండొచ్చు, సెంటర్ లైన్తోటి ఇంత పెద్ద కూడా ఉండొచ్చు. మంచి దట్టంగా 1.25 kg అర్ధ పావు అట్లా వెయిట్ ఉండాలి. ఒక కనీసం 100 grams అట్లా ఉండాలి. ఉన్నప్పుడు అది ఏమవుతుంది అంటే దట్టంగా ఉంటుంది, దాని లోపల ఒక శక్తి వస్తుంది, కాస్మిక్ పవర్. ఇప్పుడు ఇది విగ్రహం ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. పూజలో కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇంత పెద్దది ఉంటే మనము హాల్లో పెట్టుకోవాలి. హాల్లో పెట్టుకున్నట్టయితే కాస్మిక్ పవర్ ఎనర్జీ అవుతుంది. అయితే ఫోటోలకు అసలు పూజనే చేయకూడదు, ఎందుకంటే ఫోటోలలో పవర్ ఉండదు. దీని లోపల ఫోటోలలో పవర్ ఉండదు, కాబట్టి మనము విగ్రహాలే పెట్టుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పెట్టినాం, పూజలు పెడతానందుకు భయం అయింది అనుకోండి, హాల్లో పెట్టండి. దీనిలో లోపల ఒకటి కాస్మిక్ పవర్ ఉంటుంది. ఈ కాస్మిక్ పవర్ అనేది మన ఇంటి లోపల వెళ్తుంది. బ్లాక్ మ్యాజిక్ కానీ ఇప్పుడు ఇటువంటివి పెట్టుకుంటే ధనానికి ఇబ్బంది ఉండదు, లక్ష్మి ఉంటుంది ఇంకా తోట మీద కాబట్టి. మళ్ళీ వచ్చేసి ఈ దీని లోపల పంచలోహం ఉంటుంది కాబట్టి ఇరిడియం అనేది దీని లోపల ఉత్పత్తి అవుతుంటుంది. ఉత్పత్తి అయ్యి మనలో ఇంటి లోపల మంచి కాస్మిక్ పవర్ ఎనర్జీ అవుతుంది. ఏ విధమైన ప్రాబ్లంలు ఉండవు, గొడవలు ఉండవు, ఏది ఇంటి లోపల ధనం వస్తుంటుంది. ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నది, ఇలాంటి విగ్రహాలన్నీ మీకు కావాలంటే నా దగ్గర ఉంటే పంపిస్తాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చిన్నది పెట్టామనుకో, ఇట్లా ఇంకా పడిపోతుంది, మంచిది కాదు కదా, అరిష్టం కదా. అందుకని చెప్పి ఈ సైజు పెట్టుకోవచ్చు. ఇది ఈ 3 inches 4 inches వరకు ఉండొచ్చు, దట్టంగా బాగా వెయిట్ ఉండాలి. మనం పెట్టుకొని పూజ చేస్తే దీని లోపల ఒక కాస్మిక్ పవర్ అనేది ఎనర్జీ అవుతుంటుంది ఈ విగ్రహము. ఇది మనం ఇంటి లోపల పెట్టుకొని పూజ చేయాలి. ఎప్పుడైనా విగ్రహాలు ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయాలి, నైవేద్యాలు పెట్టాలి. ఆయన కాకలే ఇన్ని అడిగినాడు, ఇది ఇవన్నీ ఇంట్లో ఉంటేనే సాల్వ్, దీంట్లోకి వెళ్ళి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. మనం ఇష్టం ఉన్నప్పుడు పూజ చేయి, దేవుడి దగ్గర పెట్టుకో, ఆయనకి దండం పెట్టుకో, అగరబడుతుంది సాల్వ్.
ఆయన అభిషేకాలు చెయ్యి, నాకు పంచామృతంతో చెయ్యి, నాకు నైవేద్యమే పెట్టమని ఏ దేవుడు అడగలేదు. గుళ్ళాలు ఉన్నాయి. గుళ్ళాలు ఏంటంటే వాళ్ళు ఒక దాని లోపల ఒక దివ్య శక్తి ఆల్రెడీ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి దానికి ఒక పవర్కు ఒక నైవేద్యం అనేది అవసరము, ఒక అభిషేకం అనేది అవసరము. అవి చేస్తుంటారు. మన ఇంట్లో ఒకటి పెట్టుకుంటే దీని లోపల కాస్మిక్ పవర్ ఆటోమేటిక్ మనం చేస్తుంటే వస్తుంది. దీని లోపల ఈ ఐదు లోహాలు కలుపుకోవడం కార్బనేట్ ఫామ్ అయ్యి ఇరీడియం అనేది స్టార్ట్ అవుతుంది. దీని లోపల ఇరీడియం వస్తుంది. కొన్ని వేన్లు అయితే ఇది మన ఇళ్ళలో ఉన్నట్టయితే ఈ విగ్రహాలు ఉంటేనే పూజ చేయాలి. ఫోటోలకు ఎప్పటికీ పూజ చేయకూడదు. ఫోటోలు పెట్టుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ వస్తలేదు, ఒక దైవశక్తి అనేది కుదురుతలేదు. ఫోటో పెట్టుకుని ఏ దేవుడిని మన మనసులో నిలుపుకోవడానికి అదొక రూపం ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది విష్ణుమూర్తి అంటారు, అనంత పద్మనాభ స్వామి అంటారు. మొత్తం దేవతలు దీనిలో పాటు ఉంటారు. అయితే ఇది ఈయన చేసేసే పై పవలించుంటాడు. ఈయనకు ఏంటంటే ఇది ఇంట్లో అభిషేకాలు చేయాలి, పూజలు చేయాలంటారు. కాదు, హాల్లో పెట్టాలి. ఇది హాల్లో పెడితే దీని లోపల ఒక దివ్యమైన తేజస్సు, దివ్యమైన శక్తి వస్తుంది అన్నమాట. ఇది పెట్టుకోండి. పెట్టుకొని మీరు పూజ చేసుకో, పూజ చేయాలంటే కూడా పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హాల్లో పెట్టండి. సాల్ కొనుక్కొని హాల్లో పెట్టండి. మీకు ఇంటిలో పాటు ఒక కాస్మిక్ పవర్, దరిద్రం అనేది దూరం అయిపోతుంది 100%. ఇది మీకు అటువంటి పవర్ ఉంటుంది. దీని లోపల దివ్యమైన శక్తి ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు మన ఇంట్లో ఉన్నట్టయితే దరిద్రం దరిద్రదు. అయితే కావాలంటే కూడా నేను పంపించేస్తాను. అయితే మనము విగ్రహాలు కాకుండా కొందరు ఏం చేస్తారు, ఈ యంత్రాలు పెడతారు. యంత్రాలు అస్సలు పెట్టకూడదు. యంత్రాలు పెట్టి పూజ చేస్తుంటారు. నేను కొంతమంది ఇళ్ళకు వాస్తు చూస్తాను, పోతాను. ఇప్పుడు ఇది ఉంది మత్స్య యంత్రం. మత్స్య యంత్రం ఈ విధంగా ఉండాలి. దీన్ని ఆడ పూజ చేస్తాను పోతే ఆమె ఏం చేస్తుంది, ఇది కింద ఎక్కడ మీద ఎక్కడ అర్థం కాకుండా ఇట్లా పక్క మీద పెట్టే, కింది మీద పెట్టే పూజ చేస్తుంటాం. నేను ఆడ పోయి చూస్తాను మరి యంత్రం ఏమో కరెక్ట్ పెట్టిందా లేదా అని చూస్తే తలకాయ కింద కాలు మీదుకుంటాయి, బొట్లు పెట్టి పూజ చేస్తుంటుంది. చాలా తప్పు, అరిష్టం. అందుకని యంత్రాలు మీరు ఇళ్ళలో పెట్టి పూజ చేయకండి. కావాల్సి ఉంటే యంత్రాలు భూస్థాపితం చేసుకోవాలి, లేకుంటే పడబెట్టి పూజ చేయాలి. ఒక ప్లేట్ల పండ ఇట్లా పండ పెట్టి పూజ చేసుకోండి. ఏ దోషం ఉండదు. కొంచెం అటు ఇటు ఇట్లా ఈ పక్క ఈ పక్క ఉన్నా కానీ ఏం కాదు. ఇది నిలబెట్టి పూజ చేస్తే మాత్రం తలకెదులు ఉందా ఇటు ఉందా పక్క మీద ఉందా తెలియదు. కాబట్టి ఇలాంటి కాస్మిక్ పవర్ ఉన్న విగ్రహాలకు మనం పూజ చేసుకున్నట్టయితే ఇంటిలో బట్టి ఒక కాస్మిక్ పవర్ వస్తుంది. దరిద్రం అనేది దరిదేరదు. మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే కూడా నేను పంపించేస్తాను. పోస్ట్ ద్వారా జై గురుదత్త.